కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల కేంద్రంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో ఫోటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ని విడుదల చేశారు. ఎస్ఏ వంశీకృష్ణతో కలిసి గ్రామ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. తర్వాత జిల్లా అధ్యక్షుడు సిరి రవిని, అజయ్ వర్మ, కేదార్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిరి రవి, రాష్ట్ర సలహాదారుడు కేదార్ రెడ్డి, జిల్లా సలహాదారుడు సొల్లు అజయ్ వర్మ, వేణు, మండల అధ్యక్షుడు ఇనుకొండ దత్తాత్రి, వేముల రాము, మహేందర్, గడ్డం సుమిత్ రెడ్డి, తిరుపతి రాజశేఖర్, ఫోటోగ్రఫీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో గన్నేరువరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు మనకు 3, 4, 5 తేదీల్లో జరగబోయేటువంటి ఫోటో టెక్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఫోటోగ్రాఫర్స్ అంటే తెలంగాణ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ వాళ్ళ ఎగ్జిబిషన్ కోసం అని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు మన గన్నేరువరం మండల కేంద్రంలోని ఫోటోగ్రాఫర్స్ అందరితో పాటు ఈ ఫోటో ఈ పోస్టర్ని మన వాల్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల 3, 4, 5 తారీఖులలో జలవిహార్లో జరుగు ఫోటో ట్రేడ్ ఎక్స్పో గోడపత్రుల ఆవిష్కరణకై ఈరోజు గన్నేరువరం మండల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ గారి చేతుల మీదుగా, అలాగే రాష్ట్ర గౌరవ సలహాదారులు కేదార్ రెడ్డి గారు, అలాగే ముఖ్య సలహాదారులు మన అజయ్ వర్మ గారు, వేణన్న గారి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా ఈరోజు మండల కేంద్రంలో ఫోటో ట్రేడ్ ఎక్స్పో పత్రికలు ఆవిష్కరించి, అలాగే ఆ రోజుకు ఎంట్రీ ప్రాసెస్లను కూడా అసోసియేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగినది. అందరూ దయచేసి మండలంలో ఉన్నటువంటి ఫోటో వీడియోగ్రాఫర్లు అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ను ఉపయోగించుకొని అక్కడ వచ్చి మాకు కావాల్సిన ఏమన్నా ఉంటే కొనుగోలు చేసి, అలాగే ఎగ్జిబిషన్ అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా జిల్లా పక్షాన కోరడం జరిగింది. ఫోటోగ్రాఫర్లందరూ తెలంగాణ ప్రాంతం నుంచి ఫోటోగ్రాఫర్లందరూ వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి దానిపై వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సంఘం నుంచి 2వసారి అతిపెద్ద ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇండియాలోనే అసోసియేషన్ అనేది వారు తెలంగాణ రాష్ట్ర ఫోటో సంక్షేమ సంఘం వారు నిర్వహిస్తున్న 2వ అతిపెద్ద ఫోటో ఎగ్జిబిషన్. ఈ అతిపెద్ద ఫోటో ఎగ్జిబిషన్లో వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్కు ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి నూతన వచ్చినటువంటి కెమెరాలను కానీ ఆల్బమ్ డిజైనర్స్ కానీ న్యూ సాఫ్ట్వేర్స్ని కానీ అందించడం కొరకు వివిధ స్టాళ్ళు ఏర్పాటు చేసి ఆ స్టాళ్ళ ద్వారా ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఫోటోగ్రాఫర్ను సాంకేతిక జ్ఞానాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సంఘము ఈరోజు ఈ 2వసారి జలవిహార్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్కు అందరూ మండలంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్, జిల్లా స్థాయి, స్టేట్ స్థాయిలో ఉన్న ఫోటోగ్రాఫర్లు అందరూ వచ్చి ఆ ఎక్స్పోజ్లో ఉన్నటువంటి సాంకేతికమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని వారు దినదిన అభివృద్ధి చెందాలన్న ఆశతో